హాయ్ అండి, తెలుగుదనం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ దివ్యవర్మ. ఈరోజు మనం ఒక అందమైన మొక్క గురించి డిస్కస్ చేయబోతున్నాం. దాని పేరు అడీనియం లేదా డెజర్ట్ రోజ్ అని కూడా అంటారు. అయితే ఈ మొక్కని మనం ఎలా పెంచాలి, కుండీ సైజ్ ఎంత ఉండాలి, వాటరింగ్ ఎలా ఇవ్వాలి, అలాగే ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రూన్ చేయాలి, ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి, సమ్మర్లో దాన్ని ఎలా కేర్ చేయాలి, బాగా పువ్వులు పూయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం కుండీ గురించి మాట్లాడుకుందాం. కుండీ సైజు ఎంత ఉండాలి అంటే ఆ మొక్క సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మీ దగ్గర ఉన్న మొక్క సైజుని బట్టి. సో నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ని ప్రిఫర్ చేస్తాను. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే నేను ఇంతకుముందు సిమెంట్ కుండీలు, ప్లాస్టిక్ కుండీలో ఈ మొక్కను పెంచినప్పుడు ఈ మొక్క మొదలు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలా లావుగా అవుతుందన్నమాట. అయినప్పుడు అది కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడు ఆ కుండీ అనేది పగిలిపోతుంది అన్నమాట. ప్లాస్టిక్ కుండీ అయినా పాడైపోతుంది, అలాగే సిమెంట్ కుండీ అయితే పగిలిపోతుంది కంప్లీట్గా. సో అందుకు నేను ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇవి మనకి ఎక్కడైనా నర్సరీల్లో అవైలబిలిటీగా ఉంటాయి. సో అలాగే ఈ కుండీకి ఖచ్చితంగా, లేదా ఈ మనం యూజ్ చేసే కవర్ ఏదైతే ఉందో దానికి ఇలా హోల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అందులోంచి వాటర్ బయటకు వచ్చేయాలన్నమాట. మనం వాటర్ పోసినప్పుడు మొక్కకి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేయాలి, లేదంటే ఈ మొక్కకి రూట్ రాట్ వచ్చేస్తుంది అన్నమాట, వేరుకులు తెగులు అనేది వచ్చేస్తుంది. అలాగే మనం మొక్కల్ని ప్రూనింగ్ చేసుకుంటాం కదా, కట్ చేసుకుని మనం గుబురుగా అందంగా పెంచుకోవడానికి ఇలా కట్ చేసుకుంటాం. ఆ కట్ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. పసుపు, దాల్చిన చెక్క పొడి సమానంగా తీసుకుని ఇలా కలిపి ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం కొమ్మల్ని కట్ చేసుకుంటాం కదా ప్రూనింగ్ కోసమని, కట్ చేసిన తర్వాత మనం చక్కగా ఈ పసుపు, దాల్చిన చెక్క పొడి రెడీ చేసుకున్నాం కదా ముందు, దాన్ని మనం కట్ చేసిన భాగం మీద వేయాలన్నమాట. ఇలా వేస్తే ఏమవుతుందంటే మొక్కకి ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగస్ అనేది చేరకుండా ఉంటుంది. ఓకే, మనం కొమ్మల్ని కట్ చేసుకున్నాం కదా, సో దానికి మనకి ఒక 15 లేదా 20 డేస్లో మనకి ఈ కొమ్మ పక్కన నుంచి ఇలా చిన్న చిన్న కొమ్మలు వచ్చేస్తాయి. సో గుబురుగా మనకు అందంగా పెరుగుతుంది అన్నమాట. అయితే ఈ ప్రూనింగ్ చేయడానికి లేదా మొక్కల్ని మనం ఎక్స్ట్రాగా ఉన్న కొమ్మల్ని కట్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఏంటి అంటే ఫిబ్రవరి నుంచి మార్చి అన్నమాట. సో ఫిబ్రవరి మార్చిలో మనం కనుక కరెక్ట్గా కట్ చేసుకుని మనం మొక్కల్ని రెడీ చేసుకుంటే మనకి ఏప్రిల్ మేలో బ్లూమింగ్ అన్నమాట, అంటే పువ్వులు బాగా వచ్చి మనకి మొక్క చాలా అందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం ఎప్పుడైనా మొక్కని కట్ చేయాలి ఎడీనేమని అంటే ఖచ్చితంగా మనం ఫిబ్రవరి లేదా మార్చిలో కట్ చేసుకోవాలి. అలాగే మొక్కని రీపాట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం అక్టోబర్ నెలలో చేసుకోవాలన్నమాట. మనకు మొక్క బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు కుండీ సైజు మార్చాలన్నా లేదా కవర్ సైజు మార్చాలన్నా కూడా బెస్ట్ టైం ఏంటంటే అక్టోబర్ అన్నమాట. అక్టోబర్లో ఫ్లవరింగ్ ఉండదు కాబట్టి సో మనం అక్టోబర్లో చేంజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో వింటర్లో అనేది మొక్కని మనం రీపాట్ చేసుకో. మనం ఇప్పుడు ప్రాపగేషన్ గురించి తెలుసుకుందాం. అంటే మన దగ్గర ఉన్న ఒక ఎడీనియం మొక్క నుంచి కొత్త మొక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా కాయలు వస్తాయన్నమాట, విత్తనాలు వచ్చినప్పుడు దాని నుంచి విత్తనం తీసి మనం కొత్త మొక్కను తయారు చేసుకోవచ్చు. ఈ కాయ ఇంకా లేతగా ఉంది, ఇది బాగా తయారయ్యి ఎండిపోతుంది అన్నమాట. ఎండిపోయిన తర్వాత దాని లోపల నుంచి విత్తనాలు వస్తాయి. సో అది కొంచెం చూడడానికి దూదిలాగా అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ విత్తనాలు తీసి మనం కొత్త మొక్కల కింద తయారు చేసుకోవచ్చు. మన కుండీలో నాటుకుంటే ఆ విత్తనాలు మనకు కొత్త మొక్క వస్తుంది. ఇది ఒక మెథడ్. సెకండ్ వచ్చి మనం కట్ చేసుకున్న కొమ్మలు ఉంటాయి కదా ప్రూనింగ్ చేయడానికి కట్ చేస్తాం కదా, సో ఆ కొమ్మల్ని మనం మట్టిలో పెట్టినా లేదా కోకో బిట్లో పెట్టినా మనకి కొత్త మొక్క వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎలాంటి సాయిల్ మిక్స్ వాడాలి ఈ అడీనియం ప్లాంట్కి అనేది తెలుసుకుందాం. దీన్నే డెజర్ట్ రోజ్ అని కూడా అంటారని నేను చెప్పాను కదా. డెజర్ట్ అంటే ఎడారి అని అర్థం. సో ఎడారిలో పెరిగే మొక్క అంటే మనకి ఇసుకలో పెరుగుతుంది అని అర్థం కదా. సో మన ఈ పాటింగ్ మిక్స్లో కూడా ఇసుక యాడ్ చేయాలన్నమాట. ఎంత అంటే 50% ఇసుక ఉపయోగిస్తే 25% కంపోస్ట్, 25% సాయిల్ వాడాలన్నమాట. కంప్లీట్గా సాయిల్లో పెంచేస్తే ఈ మొక్క తడి ఎక్కువైపోయి చనిపోతుంది అన్నమాట. ఇది సక్యులెంట్ వెరైటీ అనమాట. సక్యులెంట్ వెరైటీస్కి మనం వాటర్ తక్కువ ఇస్తాం, అదే మనందరికీ తెలిసిన విషయమే. సో వాటరింగ్ మనం ఇచ్చినప్పుడు ఆ మొక్క చనిపోకుండా ఉండాలంటే సాయిల్ మిక్స్ అనేది ఖచ్చితంగా మనం శాండు అంటే ఇసుక, కంపోస్టు, మట్టి ఈ మూడు కలిపి మనం సాయిల్ మిక్స్ తయారు చేసుకోవాలి. అలాగే మనం వాటరింగ్ విషయం డిస్కస్ చేయాలన్నమాట. ఈ మొక్కకి నీరు ఎంత ఇవ్వాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేదంటే మొక్క చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎడీనియం మొక్క చనిపోయింది అంటే
ఖచ్చితంగా కారణం మీరు ఓవర్ వాటరింగ్ చేశారని అర్థం. సో మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటరింగ్ అనేది చేయాలి. సమ్మర్లో అయితే 2 రోజులకు ఒకసారి మాత్రమే మనం వాటరింగ్ చేయాలి. ఇంకా వర్షాకాలంలో అయితే వాటరింగ్ చేసినప్పుడు మీరు చాలా ఆలోచించేయాలి, ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడతాయి కాబట్టి. వర్షాకాలంలో మనం వాటరింగ్ చేయాలంటే మొక్క మొదల్ని మనం టెస్ట్ చేసి అక్కడ మట్టి అంతా పొడిగా అయితే తప్ప మనం వాటరింగ్ ఇవ్వకూడదు. ఇంకా శీతాకాలంలో అయితే వీక్లీ వన్స్ అంటే వారానికి ఒక్కసారి మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. ఈ మొక్కల్ని మనం చక్కగా అందంగా ప్రూనింగ్ చేసుకుని బాన్సే మొక్కల్లా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవి 10 ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉన్న మొక్కలు. సో 10 ఇయర్స్ బ్యాక్ మేము వేసిన మొక్కలు అనమాట ఇవి. సో మనం చాలా విషయాలు ఈరోజు మనం ఎడీనింగ్ గురించి డిస్కస్ చేసాము. అయితే మనం ఫైనల్గా ఏంటంటే ఎండ ఎంత ఉండాలి ఈ మొక్కకు అనేది డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్గా అవుట్డోర్ ప్లాంట్ అనమాట. మీరు ఎంత ఎండలో పెడితే మనకి సమ్మర్లో అంత బ్లూమింగ్ అంటే అంత బాగా పువ్వులు పోస్తాయి. సో కంప్లీట్గా మనం అవుట్డోర్లోనే దీన్ని పెంచాలన్నమాట. ఓకే, ఫెర్టిలైజర్స్ గురించి మనం డిస్కస్ చేస్తే వింటర్లో అయితే ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సమ్మర్లో అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, అప్పుడు పువ్వులు మనకు బాగా వస్తాయి అన్నమాట. సో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే మన దగ్గర ఉన్న ద్రవజీవామృతం, ఏదైనా మీరు మొక్కలకు ఉపయోగించే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, సో వాటిని ఉపయోగించవచ్చు. సో కంప్లీట్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఎడీనియం గురించి. ఇచ్చి మీకు కంప్లీట్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్లో అడగచ్చు, సో నేను మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా కొత్త కొత్త వీడియోస్ మీరు క్యాచ్ చేయండి.